भारतीय जनता पार्टी माट तप्पे पार्टी कादु दाने कट्टुबड़े उंदे पार्टी नेनु मी अंदर कूडा चेप्तुन्ना मोडी इक्कडिकि वच्चारु मोडी इक्कडिकि वच्चि प्रारंभं चेशारु प्रारंभोत्सवं चेसि वारु गंगा नदी नर्मदा नदिनि तीसुकोच्चारु अर्ध गंटे मोडी मीद तीव्रम विमर्श गुंटूर एंपी मेमे माटे मोडी राष्ट्रीय रावनी नल्ल बैनर कट्टिंचारु राष्ट्र विजयवाड़ो मेमे माटे अंदर चुना अंदर की मैं उद्यम चास्ता इकड़े उत इकड़े मी तो का मे पार्टी उद्यम चुनाव आड़न मट तपन की ने एजेंडा मुंबड़ता राजधानी ईद संवरा अद्भुत 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 बिल्डिंग अमरावती भारतीय जनता पार्टी निर्मित रेल को प्लाट्स अति सुंदरवंत तैयार बाध्यता भारतीय जनता पार्टी तुम एकरा अनेक रकल टूरिज्म पार्क వ్యాపారానికి సంబంధించిన అభివృద్ధికరమైనటువంటి అంశాలు గాని విద్యకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు గాని భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తది. మీకు మోడీ మీద విశ్వాసం ఉంటే మేము వేల కోట్లతో అభివృద్ధి చేసినట్లుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మీరు 2024 లో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి. మీరందరూ కూడా ఆలోచించండి. మాట తప్పే వాళ్ళకి మడవ తిప్పే వాళ్ళకి కాదు మీరు అధికారం ఇవ్వాల్సింది. మేమన్నీ కూడా చేసి చూపించాం. జగన్లా ఎక్కడికి కూడా పోలేదు. మీతోటే ఉంది భారతీయ జనతా పార్టీ, మీతోటే అభివృద్ధి చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఏ అభివృద్ధిని మేము వెనక్కి తీసుకున్నాం మీరందరూ కూడా మనసు విప్పి ఆలోచించండి. మోడీ కలగ చేసుకుంటే మోడీ की మనసు లేకపోతే మచిలీపట్నం రోడ్ అవుతుందా? మోడీ की మనసు లేకపోతే రెండు ఫ్లైఓవర్లు అవుతాయా? మీరందరూ కూడా ఆలోచించాలి. ఏం హాస్పిటల్ అవుతదా? మోడీ की మనసు ఉంది, భారతీయ జనతా పార్టీకి మనసు ఉంది. భారతీయ జనతా పార్టీ ఎల్ల వేళల మీతో కలిసి ఉంటదని నేను మీ అందరికీ కూడా స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. అలానే ఈ ప్రభుత్వం చట్టవ్యతిరేకమైనటువంటి చర్యలు రైతుల మీద గాని మహిళల మీద గాని ఎస్టీ ఎస్సీ కేసులు గాని పెడితే భారతీయ జనతా పార్టీ సహించదని నేను తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. మీ అందర్ని కూడా మీతో భారతీయ జనతా పార్టీ రైతాంగంతో ఎల్లవేళలో ఉండేటువంటి పార్టీ, రైతునికి చట్టం చేసేటువంటి పార్టీ. ఈ ముఖ్యమంత్రి ఇక్కడే గడతానని మిమ్మల్ని పిలిచి మాట్లాడవలసిన కనీస బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్య
ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాట చెప్పిన తర్వాత దానికి కట్టుబడి లేనిటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని పిలిచి చర్చించవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ఆలోచించి వెంటనే రైతు నాయకులతో మహిళా తల్లులతో మాట్లాడవలసినటువంటి కనీస బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది. దాన్ని అమలు జరపాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము రెండు మాటలు మాట్లాడము. మేము రెండు మాటలు మాట్లాడటానికి మా పార్టీలో అవకాశం లేదు. మేము ఎల్ల వేళలా ఒకే మాట మీద ఉంటాం. గతంలో మాతో ఉన్నా గతంలో ఉన్న వాళ్ళు మాతో లేకపోయినా భారతీయ జనతా పార్టీ దీన్ని కట్టుబడి ఉంటుందని నేను మరోసారి స్పష్టంగా తెలియజేస్తూ రైతుల పక్షాన అమరావతి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున భారత్ మాతాకి, భారత్ మాతాకి, అమరావతి రైతుల ఐక్యత, అమరావతి రైతుల ఐక్యత. అమరావతిలోనే రాజధాని నిర్మాణం, అమరావతిలోనే